గౌతమ్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. చిన్ననాటి నుంచే తనకు బాగా పరిచయం అంటూ ముఖ్యమంత్రి ఆవేదనలో మునిగిపోయారు. ఒక స్నేహితుడనే కాకుండా సమర్థుడైన మంత్రిని, విద్యార్థిని కోల్పోయామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తన రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచారంటూ సీఎం గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక వాణిజ్య ఐటీ అభివృద్ధికి విశేష కృషి చేశారని, ప్రభుత్వ పారదర్శక పారిశ్రామిక విధానాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకువచ్చారని సీఎం అన్నారు. రెండుసార్లు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రజలు ఆదరాభిమానాల గౌతమ్ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. మాకే కాదు, నెల్లూరు జిల్లా వాసులకు కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ, అందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ తీరని లోటు. నాకు మేకపాటి గౌతమ్ రెడ్డి గారితో చాలా సన్నిహిత్యం ఉండేది. ఏదున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరం కలిసి కూడా పనిచేశాము. మాకు అత్యంత ఆత్ముడు. ఏదన్నా కూడా ఇద్దరం కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదానికైనా కూడా నేను ముందుండి మిమ్మల్ని నడిపిస్తాను బాకీ, దానికి తోడు మన జగనన్న ఉన్నారు అని చెప్పి చెప్పడం, అట్లాంటి వ్యక్తిని ఈరోజు మనం కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రానికి ఒక తీరని లోటు. అదే కాకుండా ఆయన మరణ వార్త వినగానే చాలా బాధ అనిపించింది. అసలు ఇట్లాంటి వ్యక్తి చాలా ఫిట్గా ఉండే వ్యక్తి, ఇప్పుడున్న మంత్రులలో కూడా చాలా అత్యంత ఫిట్గా ఉండే వ్యక్తి, రోజు జిమ్ చేసేవాడు. అట్లాంటి వ్యక్తికి ఈ అకాల మరణం రావడం అనేది నిజంగా చాలా బాధాకరం. వారికి నా సంపూర్ణ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళము ఆయన మన ఆయన ఆత్మకు ఉన్న మనశ్శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను.
మౌలిక సదుపాయాలు కల్పించి పక్కా గృహాలు నిర్మించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు। దేశ భాషలందు తెలుగు నేసారి మాతృభాషపై పట్టు సాధించాలని అరసవెలిసి సూర్య నారాయణ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ అన్నారు। చిత్తూరు జిల్లా పీలేరు పట్టణం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం తిరుపతి మన సంస్కృతి కళా సంస్థ ఆధ్వర్యంలో 108 పాటల జపమాల కార్యక్రమం నిర్వహించబడింది।
తిరిగి నేర్చుకుంటే కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్టీ 60 న్యూస్. మార్పు కోసం ఒక్కడుకు ముందుకు.